మార్పులు చేయలేదని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. దర్శనం చేసుకుని టోకెన్ ఉన్న భక్తులకు ఉచితంగా ఒక లడ్డు వస్తుందన్నారు. దానికి అదనంగా వారి అవసరాన్ని బట్టి 4 నుంచి 6 లడ్డూలు విక్రయిస్తామని చెప్పారు. కొంతమంది దర్శనం చేసుకోకుండా లడ్డూలు కొని బయట అమ్ముతున్నారని, అలాంటి వారికి ఆధార్ తీసుకుని 2 లడ్డూలు మాత్రమే ఇస్తున్నామని తెలిపారు. దాంతో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మాకు మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అవ్వడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తాడు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నాడంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నింటినీ మేము ఆల్రెడీ ఈరోజు చూడగానే మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం లేని వాళ్ళకి దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. దీంతో సామాన్య భక్తులకి వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. సామాన్య భక్తులు దీనివల్ల సామాన్య భక్తులు దర్శనం చేసుకున్న వాళ్ళకి లడ్లు ఎక్కువ ఇవ్వటం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్లు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకు మాత్రం ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పవచ్చు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంతో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. సో అయితే లడ్లకు సంబంధించి మేము చేసిన